బాపట్ల జిల్లా చీరాల పేరాల శ్రీ మదనగోపాలస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజున విశేష రీతిలో కుండల పూజలో పాల్గొనిన భక్తులు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాస చివరి రోజున రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాలస్వామి వారి ఆలయంలో ఈరోజు విశేష పూజలు జరుగుతున్నాయని, ముఖ్యంగా కుండల పూజ అతి ముఖ్యమైనదని, కుండలలో దీపాలు వెలిగించి భక్తులు తమ భక్తి ప్రవత్తులను చాటుతారని, మరలా వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహిస్తామని చెప్పారు. నాలుగోసారి చేతిలో నీళ్లు పోసుకొని శుద్ధి చేసుకోండి. నమస్కారంటూ పూజా కార్యక్రమం ప్రారంభించండి. మీ ముందున్నటువంటి బాపట్ల జిల్లా చిరాల మండలం పేరాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాలస్వామి వారి దేవస్థానంలో ఈ కార్తీక మాసం మొదలుకొని ఈ రోజు వరకు జరుపు విధానంలో ప్రతి భక్తులందరూ కూడాను ఈ మధ్యలో కోటి సోమవారం వ్రతములు, కోటి సోమవారము, తదుపరి కార్తీక చిలక ద్వాదశి, చిలక ఏకాదశి, చిలక ద్వాదశి కార్యక్రమాలన్నీ కూడా భక్త శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుని చిలక ద్వాదశి రోజు అందరూ కూడా స్వయం పాకములు స్వామివారికి సమర్పించుకుని ఉన్నారు. తదుపరి కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క ఆలయం ముందు ద్వారాతోరణము కార్యక్రమం జరుపుకున్నారు. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ఆలయ ప్రదక్షిణ గావించి తదుపరి ఈ పూట జరిపే విధానంలో కార్తీక కుండలు ప్రతి నిత్యం కూడా వెలిగిస్తూ 108 కుండలుగా అందరూ కూడా భక్తులందరూ కూడా ప్రతిరోజు ఆలయంలో మహిళలందరూ కూడా చక్కగా వెలిగించుకొని ఆ కుండలకు నివేదన జరుపుకొని ఆ తదుపరి ఈ పూట కార్తీక బహుళ అమావాస్య అయిన సందర్భంగా ఈ పుణ్యప్రదములో భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా విచ్చేసి ఈ దీపారాధన పూజ కార్యక్రమం జరుపుకొని కార్తీక కుండల దీప పూజ ఉద్వామన కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జరుపుకున్నటువంటి 50 మంది భక్తులకు, చూచిన వారికి, ఈ యొక్క నోచిన వారికి, ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ సేవించిన వారికి తరించాలని కోరుకుంటూ మదనగోపాలస్వామి వారి అనుగ్రహం వీరందరికీ కూడా అన్ని వేళలా కలిగి ఉండాలని కోరుకుంటూ అఖండ సంపదలు, సౌభాగ్యం, ఆయురారోగ్యం, అష్టైశ్వర్య సకల సిద్ధులు అన్ని కూడా ప్రసాదించి అన్ని వేళలా సర్వ కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా నెరవేర్చి